हाय फ्रेंड्स, वेलकम टू विश्व मिस्टरीज यूट्यूब चैनल। सो मन अनुकुन्न पनी साधिंचिनं। सो एंटे मैटर वच्चेसी मन की यूट्यूब नुंडी ओक पेद्द गिफ्ट अयिते वच्चेसिंदि। आ गिफ्ट एंदनगा मीकु चूपिस्तानु। सो चूपिंचे मुंदु नेनु ओक कोन्नि विषयालु चेप्पदलुचुकुंटुन्नानु। सो एंटे आ विषयालु एंटे, सो नन्नु बागा सपोर्ट चेस्तुन्नारु कदा अंदरिकी थैंक यू सो मच। नी यूट्यूबर्स की अंदरिकी वेरी वेरी थैंक यू सो मच। सो अंदरिकी नमस्कारं। इंका ఫ్రెండ్స్, ఒక్కసారి నేను యూట్యూబ్ ఛానల్ ఎలా జరిగింది, ఎలా చేయాలదలుచుకున్నాను అంటే, నేను ఇది నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 4-5 ఉన్నాయి యూట్యూబ్ ఛానల్. సో ఏది క్లిక్ అవ్వలేదు. పబ్జి ఛానల్ పెట్టినా, చాలామంది చాలా ఛానల్ పెట్టినా, సో ఏంటంటే మనకి ఏ ఛానలు క్లిక్ కాలేదు. సో ఈ ఛానల్ అని ఇంకా విశ్వ మిస్టరీస్ అని అందరూ ఇంకా గోస్ట్ గురించి తీస్తున్నారు కదా, సో దాని గురించి అయితే నేను కూడా తీస్తున్నాను. సో ఏం జరిగిందంటే, ఇది ఒక వీడియో తీసిన. ఏంటంటే అర్ధరాత్రి 12 గంటలకు రతి పోస్తే దయ్యాన్ని పిలిస్తే ఏమవుతుంది అనేది నేను వీడియో చేసిన కదా. సో ఆ వీడియో చేసి చాలా ఆ వీడియో ద్వారా క్లిక్ అయింది. సో నేను చేసిందంతా ఫేక్ ఫ్రెండ్స్. అది ఎటువంటి ఫ్రెండ్స్, దయ్యాలు ఎక్కడున్నాయి ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఒక్కసారిగా, దయ్యాలు ఎక్కడున్నాయి ఏమంటే మీ ఆ ధైర్యానికి వెళ్ళొచ్చు, అంతేగాని ఆ రతి పోస్తే దయ్యానికి అది రాదు, ఆ జగన్మోహన్ కోసం రాదు, ఏమి రాదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఏంటంటే కేవలం మీ ఫండ్ కోసం అయితే నేను చేస్తున్నా. ఆ ఫండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మొన్న ఒక రీసెంట్గా ఒక వీడియో చేసిన. సో నేను దానికి అది కావాల్సిగానే చేసిన వీడియో. సో బాగానే సపోర్ట్ ఇచ్చినారు, వెరీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే, సో బ్యాడ్ కామెంట్స్ చాలా ఎక్కువ వచ్చినాయి, నేనైతే పట్టించుకోను, ఓకేనా. మీరు ఎన్నైనా సరే నా వీడియోస్ అయితే ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే నేను చేసేదాన్ని చేస్తాను, ఓకేనా. ఇంకొచ్చేసి ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఇలా చేసిన జర్నీ అయితే, సో సక్సెస్ అవ్వడానికి నాకు ఎన్నో ఒక 4 మంత్స్ 3 మంత్స్ పడింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో చేసిన ప్రతి ఒక్క వీడియో చేసుకుంటూ వచ్చిన, వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు, నేను వీడియో చేస్తున్నా కదా, మరి ఎట్లా నాది ఫేక్ అయ్యి వాళ్ళది ఎట్లా రియల్ అవుతుంది చెప్పండి మీరే. మీరే చెప్పండి ఒక్కసారిగా. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కేవలం నేను నాకు యూట్యూబ్ నుండి ఒక గిఫ్ట్ అయితే వచ్చేసింది, దాని గురించి మీకు చూపిద్దామని చెప్పిన. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొందరు నెగిటివ్ పెట్టింటారు. మీరు నెగిటివ్ పెట్టినంత మాత్రమే నేను ఏమన్నా కలుగుతానా, కాను కదా. మరి ఎందుకు వాళ్ళు నేను అంతా ఒకటే కదా మనము. ఏ అర్సాగ్రే, చెప్పండి, మీరే చెప్పండి ఒక్కసారిగా. వాళ్ళు వీడియో చేస్తున్నారు, నేను వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి, ఓకే. బై ది వే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో యూట్యూబ్ నుండి నాకైతే ఈ లెటర్ అయితే వచ్చేసింది. ఇది ఏం లెటర్ అంటే, మన యూట్యూబ్ అయితే మనీ ఇన్కమ్ అయితే మనకి స్టార్ట్ అవ్వడానికి ఇదే మొదటి మెట్టు. సో ఇది లేనిది ఏది జరగదు. సో దీన్ని ఏమంటారంటే గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్. అంటే ఏంటంటే, ఇది మనం ఇప్పుడు యూట్యూబ్ ఇన్కమ్ $100 అయితే మన అకౌంట్లో వేస్తారు. సో $100కి వచ్చే ముందు ఇది చేస్తే కానీ మనకు అమౌంట్ రాదు. సో మనం దీంట్లో మీకు ఏముందో చూపిస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, దయచేసి అందరు సపోర్ట్ ఇవ్వండి. బాగానే సపోర్ట్ ఇస్తున్నారు కానీ బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ, చాలా ఎక్కువ మంది. సో ఏం చేస్తావు ఇప్పుడు. యూనిక్ గేమర్ కూడా ఫస్ట్ చాలామంది ట్రోల్ చేసినారు మొన్ననే కదా ఒక కొన్ని అవతరం కూడా ఎరిగింది. సో నేనైతే ఏం పట్టించుకోను ఫ్రెండ్స్, మీరు ఏమన్నా చేసుకోండి, ఏమన్నా అనుకోండి, ఓకేనా. నేను మంచి జరిగేటోళ్ళకి మంచి జరుగుతుంది, అట్లా కొందరికి నచ్చితే నచ్చుతాయి వీడియోస్, అంతే కదా. అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. నేను ఇది యూట్యూబ్ పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ నాకు. ఎంత ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అసలుకి. ఫ్రెండ్స్,
ఇది మొత్తం వచ్చినది రిసిప్ట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నేను చేయి మూసిన కదా, ఇక్కడ ఈ చేయి మూసిన కదా, ఈ చేయి వెనుకల ఇదో ఇక్కడ ఈ చేయి వెనుకల పిన్ ఉంటుంది, ఒక ఆ 6 నంబర్స్ ద్వారా పిన్ ఉంటుంది. సో ఆ పిన్ వచ్చేసి ఎక్కడైతే మనము అక్కడ గూగుల్ యాడ్సెన్స్లోకి పోయి ఎంటర్ చేసినాము అనుకో, అప్పుడు వెరిఫికేషన్ అయిపోతుంది. సో వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది నెల నెల. ఓకేనా? సో నా మగవాడు వచ్చేసాడు, నా మొగుడు మీకు మొత్తం చెప్తా. ఓకేనా? దో చదవండి ఒకసారి. యూట్యూబ్ నుండి అయితే చూడండి ఒకసారిగా కదా, తలారి విశ్వనాథ్. నాకైతే ఫ్రెండ్స్ అసలు చాలా రోజులు పట్టింది ఫ్రెండ్స్. సో ఏంటంటే మన గోస్ట్ల గురించి, మన గోస్ట్ నుండినేమో అమౌంట్ వచ్చి రావడం స్టార్ట్ అయింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా యూట్యూబ్ ఇన్కమ్ ఇంత జర్నీ జరిగింది. సో ఏంటంటే ఇంకా అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా. బాగానే సపోర్ట్ ఇస్తున్నారు కానీ బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి. సో నేనేం పట్టించుకోను, అందరికి బాగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేనైతే కామెంట్స్ కూడా ఆఫ్ చేయను, ఆన్లోనే ఉంటుంది. ఓకేనా? ఇంకా ఏం చెప్పాలబ్బా, ఇంకో విషయము, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన. సో ఒకసారి ఆలోచించండి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ. సో ఏమంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టింటారు ఏదో ఒక కంటెంట్ ఉపయోగించుకొని. సో ఆ కంటెంట్ ఉపయోగించుకొని మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తుంటారు. సో నేను దాని వ్యతిరేకంగా నేను ఏమైనా కామెంట్ చేస్తే, మీకు నచ్చని విధంగా కామెంట్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, మీరే చెప్పండి ఒకసారిగా. ఒకసారి ఆలోచించండి, నా ప్లేస్లో మీరు ఉంటే యూట్యూబ్లో నేను కామెంట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? మీకు మీరు ఏం చేయలేకనే ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తున్నారు. ఓకే, నేనేం పట్టించుకోను, అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా? కానీ ఒక్కసారి ఆలోచన, పెట్టే కామెంట్ ముందు నేను ఎడిటింగ్ రాత్రి 12 గంటలప్పుడు పోయి, 10 గంటలప్పుడు పోయి, 9 గంటలప్పుడు పోయి నేను చేసే వీడియోలు ఎట్లా ఎంత కష్టంగా తీస్తున్నానంటే ఎవరు రారు. నేను ఒక్కడిని, మా వేరే అతను ఉన్నాడు, సో అతను రాలేదు. సో అతను నేను రోజు ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని అది చేసుకొని నైట్ 1 గంట అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి 12 గంటలకు వీడియోకి పోతే, వీడియో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీడియో రిలీజ్ చేయాలంటే ఎట్లయినా సరే రిలీజ్ చేయాలా మన సబ్స్క్రైబ్ కోసం, వాళ్ళకి ఫండ్ కావాలి అనేది నేను చేస్తున్నా. అంతేగాని మీరు నాకు సపోర్టు ఇస్తున్నారు కానీ బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ. ఒకసారి ఆలోచించండి, 4 అవుతుంది ఫ్రెండ్స్ నేను పనుకునేసరికి, నేను వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకొని అది చేసుకొని చేసుకొని 4 అవుతుంది. సో ఏంటంటే ఇంకా ఓకే, నేనేం పట్టించుకోను. సో దాని గురించి మీరు ఇంకా నేను మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే నేనేం చేయలేను ఫ్రెండ్స్. ఇంకా ఏం చెప్పాలబ్బా మీకు. ఒకసారి ఎవరైనా సరే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఒకసారి చూడండి, ఒకసారి ఇట్లాంటి వీడియోస్ చేయండి. మీకు ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి, ఒకసారి ఎట్లా వస్తుంది మీకు యూట్యూబ్ ఛానల్ పెడితే. మీకు తెలుసా ఫ్రెండ్స్ ఎట్లా ఏ విధంగా ఇంత నరకమా యూట్యూబ్ అంటే? యూట్యూబ్ అంటే ఆశమాశ కదా ఫ్రెండ్స్. నేను కూడా నాకు ఇంట్రెస్ట్ లేక ఫస్ట్ ఎట్లా చేసినానంటే, సో ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ రాక నాకు ఎట్లా అంటే, చూడండి ఒకసారి వీడియో చూడండి ఒకసారి, నేను ఎన్ని రోజులు అయిందో వీడియోస్ చేయక. సో ఏంటంటే మీరు బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినా ఎవరికైనా సరే అందరూ ప్రతి ఒక్కరు తిడుతుంటే ఎట్లా ఉండదు చెప్పండి మీరే. ఏం చేస్తావు చెప్పండి, మరి నేనేం అంతగా ఏం చేయను, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టాలనుకున్నవారు పెట్టండి, దయచేసి మీ ఇష్టం వచ్చినట్టు. కానీ కొందరు మరీ అంత దారుణంగా పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, నేనంటే మీకు ఇట్లా ఎంత కోపం ఉంటుందో నాకు కూడా అంతనే కోపం ఉంటుంది ఫ్రెండ్స్. కానీ నేనేం ఎవరిని పట్టించుకోలేదు. ఏమంటే అవి మాటలు అనేది ఇప్పుడు ఏదైనా సరే ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ మధ్య ఫ్రెండ్స్ ఏదైనా తిట్టుకోవాలి అంతే, కానీ ఎక్కడెక్కడో ఫ్యామిలీ దగ్గరికి అది దగ్గరికి ఎట్టుకోదు. ఒకసారి ఆలోచించండి, మీకు ఫ్యామిలీ ఉంటుంది, నాకు ఫ్యామిలీ ఉంటుంది, ఏమో లేదు అంతా ఇంకా మాట్లాడుతుంది. కానీ ఒకసారి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని పెట్టుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే సపోర్ట్ ఇస్తాను ఫ్రెండ్స్, మీకైతే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునేవారు నేనైతే సపోర్ట్ ఇస్తాను. ఓకేనా?
సో నాకైతే ఇంకా గూగుల్ యాడ్సెన్స్ కూడా మొత్తానికి అయితే నాకైతే గూగుల్ యాడ్సెన్స్ వచ్చేసింది. సో నేను ఇంకా ఎవరికి ఏమి హాని కానీ ఏదైనా కానీ చెయ్యను. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నారు, నేను సపోర్ట్ చేస్తాను. దయచేసి మీరు కూడా సపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మరీ మరీ అందరికీ నెగిటివ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారిగా గూగుల్ యాడ్సెన్స్ అంటే ఈ పిన్ ద్వారా మనకి అమౌంట్ వస్తుంది. సో ఈ పిన్ ఎంటర్ చేస్తే కానీ మనకి అమౌంట్ అనేది రాదు, చేస్తే వస్తుంది, లేకుంటే లేదు ఫ్రెండ్స్. సో మొత్తానికైతే వీడియో ఇంకా ఏమైనా చెప్పాలా మీకు? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ అయితే వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? మరి ఇంకేం చెప్పాలబ్బా? ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతే నా వీడియో అయితే. ఇది వీడియో అయితే చూసినారు కదా, గూగుల్ యాడ్సెన్స్. గూగుల్ యాడ్సెన్స్ అయితే వచ్చేసింది మనకి. సో మనం ఇంకా పిన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇంకా అమౌంట్ వన్స్ నెల నెల పడుతుంది ఫ్రెండ్స్. $100 అయితే నెల నెల పడుతుంది. ఓకేనా? $100 వచ్చిన తర్వాత ఈ అమౌంట్ ఏం చేస్తానంటే మీరే చూడండి ఒకసారిగా. ఈ అమౌంట్ నెక్స్ట్ ఏం ఫస్ట్ శాలరీ ఏ దానికి ఉపయోగిస్తానంటే మీరే చూడండి ఒకసారిగా. సో మరీ ఇంత దారుణం అయితే చాలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఎనీవే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరు బాగా సపోర్ట్ చేస్తున్నందుకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా సరే కొత్తగా ఉన్నవాళ్ళు. ఫ్రెండ్స్ ఇంకోటి, మీరు కామెంట్ చేస్తున్నారు కదా, కామెంట్ చేసిన తర్వాత అందరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు. సో దాని చూసుకొని ఇంకా బ్యాడ్ కామెంట్స్ అనేది చాలా ఎక్కువ వచ్చినాయి తెలుసా. సో ఒకేలా కామెంట్ టర్న్ ఆఫ్ చేస్తే ఏం చేస్తారు? ఎవరైనా సరే సూపర్ సూపర్ అంటారు. ఏమంటే నేను కామెంట్స్ ఆన్ చేసిన. సో ఏం కాదులే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పటాపట గుద్దితే సబ్స్క్రైబ్ అంతా పెరిగిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.